తాజా అంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపిక చేసింది. ఈ ఉదయం 11:30 కేజ్రీవాల్ నివాసంలో జరిగిన ఆప్ శాసన సభాపక్ష సమావేశంలో అతిషీ పేరు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. అందుకు మెజార్టీ ఎమ్మెల్యేలంతా మద్దతు తెలిపారు. షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీలో మహిళా సీఎంగా అతిషీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా అతిషీ విధులు నిర్వర్తించనున్నారు. మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు గత శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించిన కేజ్రీవాల్ 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. న్యాయస్థానం నుంచి న్యాయం దక్కిందని, ప్రజల నుంచి న్యాయం జరగాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలు తమను నిజాయితీగా పరులుగా అంగీకరించే వరకు సీఎం సీటులో కూర్చోబోనని కేజ్రీవాల్ చెప్పారు. ఈ క్రమంలో తదుపరి సీఎం రేసులో పార్టీ కీలక నేతలు అతిషీ, సౌరవ్ భరద్వాజ్, రాఘవ్ సద్దా, కైలాష్ గహ్లోత్ తో పాటు కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ పేర్లు వినిపించాయి. ఈ 2 రోజులు పార్టీ ముఖ్యనేతలతో కేజ్రీవాల్ అనేక సమావేశాలు నిర్వహించారు. చివరికి అతిషీని ముఖ్యమంత్రిగా ఆప్ ఎంపిక చేసింది. ఈ సాయంత్రం 4:30 లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిసి కేజ్రీవాల్ తన రాజీనామాను సమర్పించనున్నారు.